శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మహాశివరాత్రి రోజున, అలాగే ప్రతి అష్టమి తిథి రోజున, ప్రతి సోమవారం రోజున, ప్రతి శని ప్రదోషంలోనూ, అలాగే ప్రతి శని త్రయోదశి రోజున మాస శివరాత్రికి, అలాగే అమావాస్య రోజున, ఇవన్నీ కూడా శివ పూజకి విశేషమైన పర్వదినాలుగా చెప్పబడ్డాయి. అష్టమి తిథి, సోమవారము, అలాగే శనివారము, ముఖ్యంగా శనివారం సాయంకాలం ప్రదోషకాలం, అలాగే మాస శివరాత్రి, మహాశివరాత్రి, ఇవన్నీ కూడా శివారాధనకి విశేషమైన రోజులుగా చెప్పబడ్డాయి. పెద్ద పెద్ద స్తోత్రాలు కానీ, రుద్ర నమ్మక చమక పాఠాలు కానీ రాని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళ గురించి కొన్ని తంత్రశాస్త్ర గ్రంథాల రీత్యా అమోఘమైన కొన్ని శివనామాలు నేను పరిశీలించి మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ శివనామాల్ని ప్రతిరోజు ప్రదోషకాలంలో చదువుకోవచ్చు, లేదా నేను చెప్పినట్లుగా అష్టమి తిథి ఉన్న రోజున, అలాగే సోమవారం రోజున, శనివారం రోజు ప్రదోషకాలంలో, మాస శివరాత్రికి, మహాశివరాత్రికి, వీటన్నిటిని ఎప్పుడు భక్తి కలిగితే, ఎప్పుడు శివాలయానికి వెడితే అప్పుడు ఈ నామాలను తలుచుకున్నట్లయితే అపారమైన శివానుగ్రహం మీకు కలుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి ఓం మహాదేవాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం వృషభద్వజాయ నమః, ఓం కృత్తివాసాయ నమః, ఓం కామాంగనాశనాయ నమః, ఓం దేవదేవేశాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం పార్వతీపతయే నమః, ఓం రుద్రాయ నమః, ఓం శివాయ నమః. ఈ నామాలను గనక ప్రతిరోజు గనక చక్కగా శివాలయంలో కూర్చుని విభూతి ధారణ చేసి శివానుగ్రహం కోసం భక్తిగా శ్రద్ధగా చదువుకున్నట్లయితే శివానుగ్రహం మనకి వెంటనే కలుగుతుంది. అలాగే శివరాత్రి రోజున, అలాగే ప్రతిరోజు కూడా శివానుగ్రహం కలగాలంటే అమోఘమైన ఒక మంత్రం ఉంది. అది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నిత్యం తాను దర్శించి జపించిన మంత్రం. ఇది ప్రతి ఒక్కరూ కూడా జాతి వర్ణ వివక్ష లేకుండా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, చతుర్వర్ణాల వాళ్ళు కూడా చదువుకోదగిన అద్భుతమైన అమోఘమైన శివకృపని ప్రాప్తింపచేసే మంత్రం. ఆ మంత్రం వచ్చేసి ఓం నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే నమః. ఓం నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే నమః. ఓం నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే నమః అనే ఈ మంత్రాన్ని చక్కగా ప్రతిరోజు చదువుకున్నట్లయితే, ముఖ్యంగా మహాశివరాత్రి రోజున విశేషించి స్మరించినట్లయితే అపారమైన శివానుగ్రహం మనకు కలుగుతుంది. ఓం నమః శివాయ.